మురికి నీరు ముందుకు సాగేందుకు అవకాశం లేకపోవడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్న సంఘటన ముసునూరు దక్షిణ ప్రాంతంలో నెలకొంది. ముసునూరు బస్ స్టాండ్ పరమట ప్రాంతం నుంచి దాదాపు కిలోమీటర్ మేర దక్షిణం వైపుకు సైడ్ కాలువ నిర్మించారు. అదేవిధంగా ఒడ్డిపాలెం ప్రాంతం నుంచి మరో సైడ్ కాలువ ఉంది. ఈ రెండు సైడ్ కాలువలు ముసునూరు దక్షిణం వైపున ప్రధాన రహదారి పక్కనే ఆగిపోవడంతో మురికి నీరు ముందుకు సాగడం లేదు. తూర్పు వైపున నీరు వెళ్లేందుకు కాలువ లేకపోవడంతో మురికి నీరు అక్కడే నిలబడి దుర్గంధం వెదజల్లుతుంది. స్థానికులు మాత్రం మురికి నీరు నిలబడిన కారణంగా రోగాల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. ఊళ్ళో నీళ్ళని మాకాడికి వస్తుంది సార్. మేము అసలుకి ఈ దోమల దెబ్బకి నిలబడలేకున్నాం సార్. అదే మాకు కరోనా సార్. మాకు అసలు పరిస్థితి నిద్ర లేదు, పిల్లలకి నిద్ర లేదు, మాకు నిద్ర లేదు. ఊళ్ళో మాలచం జాలం కానిచ్చి వస్తున్నాయి సార్. మాకు ఇక్కడికి నీళ్ళు ఒక నీళ్ళు పోయితే కాలం అంతా బిగిచ్చేసారు. ఎక్కడ లేవు, వీళ్ళు నీళ్ళు నిల్వచ్చేసింది. ఇక్కడ చిన్న వర్షం పడినా ఈ బజార్లో ఉండలేకపోతాం సార్. మేము మా పరిస్థితి చూసి అక్కడ ఆలోచించాం సార్. ఈ నీళ్ళు ఎక్కడన్నా కిందకు పోయే మార్గం చేయండి సార్. మాకు దోమలు నీళ్ళు ఎటు వస్తే పంపించు సార్. ఏమి లేదు, ఊరు మొత్తం నీళ్ళు ఏడే స్టాకు. ఇటు కిందకి పోయే దశ లేదు. వాళ్ళు ఆకలి ఇచ్చేసారు మా భూముల మీద పానీయం అని. దానికోసం నీళ్ళు వానగాని కురిసిందంటే ఈ వచ్చే నీళ్లు మొత్తం ఇళ్ల ముందుకు వచ్చేస్తుంది. ఈ మురికి నీళ్ళతో జబ్బులు వచ్చేస్తున్నాయి మాకు. బాగలేకుండా వస్తుంది. అది ఒకరోజు మురికి నీళ్ళు రాకుండా ఏదైనా కాలువ చేసేటట్టు చూడండి. ఇప్పుడు కాలువ లేదు, కింద పోయేదానికి కాలువ ఉంది కానీ వాళ్ళకి నీటి ఉల అది.